కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతిపై ఇటీవలే ఎయిర్పోర్ట్లో దాడి జరిగిన సంగతి తెలిసిందే. తాగిన మైకంలో ఒక వ్యక్తి విజయ్ సేతుపతి పీఏపై దాడి చేశాడు. అనంతరం అతడే క్షమించమని అడగడంతో ఈ గొడవ ముగిసింది. ఈ ఘటనపై కేసు కూడా నమోదు చేయవద్దని సేతుపతి చెప్పడం చర్చనీయాంశంగా మారిన సంగతి కూడా విదితమే. ఇక తాజాగా ఈ ఘటనపై విజయ్ సేతుపతి స్పందించారు. విజయ్ సేతుపతి మాట్లాడుతూ, ఈ ఘటనను కొంతమంది ఫోన్లలో వీడియో తీసి వైరల్ చేశారు. ఈ మధ్యకాలంలో ఫోనున్న ప్రతి ఒక్కరూ ఫిల్మ్ మేకర్లా ఫీల్ అవుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అది ఒక చిన్న ఘటన. ఎయిర్పోర్ట్లో మేమొచ్చినప్పుడే ఆ గొడవ మొదలైంది. నా వ్యక్తిగత సిబ్బందితో అతడు తాగిన మైకల్లో ఘర్షణకు దిగాడు. మేము ఎయిర్పోర్ట్లో విమానం ల్యాండ్ అయ్యాక కూడా ఇది కొనసాగింది. దీంతో మేము వెళ్లిపోతుండగా అతడు వెనక నుంచి వచ్చి దాడికి పాల్పడ్డాడు. కొద్దిసేపటికి అతడే సారీ అడిగి వెళ్లిపోయాడు. అంతేకాకుండా, మీరెందుకు సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకోరు అని అడుగ్గా, నాకు చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకోవడం ఇష్టముండదు, నా స్నేహితుడు మాత్రమే నాకు తోడుగా ఉంటాడు అని విజయ్ సేతుపతి సమాధానమిచ్చారు.